గ్రామాల్లో నివాసం ఉండే వారికే పీఎం కిసాన్ సన్మాన్ నిధి వర్తిస్తుందని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది. పీఎం కిసాన్ కు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. లబ్దిదారుల వివరాలను ఈ నెల 25లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై మార్గదర్శకాలు రిలీజ్ చేసింది కేంద్రం. రూల్స్ కు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. లబ్దిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. అర్హుల పేర్లు జాబితాలో లేకుంటే తెలియజేయాలని తెలిపింది. ఈ నెల 25 నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన చిన్న సన్నకారు రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. తొలి విడత డబ్బును ఏడాదిలో ఎప్పుడైనా పొందేందుకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే 5 ఎకరాల్లోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే 6,000 పొందడానికి అర్హులుగా నిర్ధారించింది. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే పథకం వర్తించదని తెలిపింది. తాజా మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులను అనర్హులుగా ప్రకటించింది. అంతేకాదు 10,000కు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులు, గతేడాది ఐటీ చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తించదని తెలిపింది. లబ్ధిదారులే సొంత ధృవీకరణ ఇవ్వాల్సి ఉంది. తప్పుడు సమాచారం ఇస్తే సొమ్ము వాపస్ తీసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది. 5 ఎకరాల్లోపు భూమిని 2 ముగ్గురు కలిసి చేసుకుంటున్న వారికి కూడా డబ్బులు అందించనున్నారు. మరోవైపు పథకం పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీ వేయనున్నట్లు కేంద్ర సర్కార్ తెలిపింది.